విద్యార్థులు మెరికల్లా తయారవ్వాలంటే కీలకమైనవి ప్రతిభ నైపుణ్యాలు. స్వతహాగా ఉన్న వాటికి కాస్త పదును పెడితే ఆ ఆలోచనలు ఆవిష్కరణలుగా మారతాయి. అవి జీవితాలను మరింతగా మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. అలాంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించేందుకు యూనివర్సిటీలు పలు కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాయి. అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మెడిటెక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన ఆ వినూత్న కార్యక్రమ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు పలు విషయాలు నేర్చుకునేలా చేసేందుకు ఉస్మానియా యూనివర్సిటీ రెండు దశాబ్దాలుగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్ విషయాల్ని మెడిసిన్ లోకి ఆపాదిస్తూ నూతన ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే ఓయూ బయోమెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు రెండు రోజులుగా నిర్వహించిన మెడిటెక్ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ విభాగాధిపతి కార్యక్రమ సమన్వయకర్త సూచనలతో ఇంజనీరింగ్ విద్యార్థులు మెడిటెక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం, ఆలోచనలకు రెక్కలు తొడగడం, నూతన ఆవిష్కరణలు చేసేందుకు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అయితే గత 23 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎందరో విద్యార్థులు వారి జీవితాలకు బంగారు బాటలు వేసుకున్నారని అధ్యాపకులు చెబుతున్నారు. మనకు బీబీఆర్ఐటీ కాలేజ్ నుంచి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నుంచి, విజ్ఞాన్ గుంటూరు నుంచి చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. పోస్టర్ ప్రెజెంటేషన్స్లో, పేపర్ ప్రెజెంటేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇట్లాంటి ఈవెంట్స్ వల్ల వీళ్ళకి నెట్వర్కింగ్ ఒకటి కాకుండా జాబ్స్ రావడం కానీ, వీళ్ళకి ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ ప్రోత్సాహం అందించడంలో ఇండస్ట్రీస్ కూడా కొన్ని ముందుకు వస్తున్నాయి. సో కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా ఫర్దర్గా కండక్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ది సేమ్ లెగసీ విల్ కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ ఇయర్స్. మెడిటెక్ పూర్తిగా విద్యార్థులే నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇందుకు సంబంధించిన ఆర్థిక వనరుల్ని నగరంలోని పలు కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలుగా సేకరిస్తున్నారు. ఫలితంగా వారికి ఈ కార్యక్రమంలో ప్రమోషన్ కల్పిస్తున్నారు. మెడిటెక్ లో ప్రముఖ గెస్ట్ల నుంచి ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవి వినడం, వారితో మాట్లాడడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. మెడిటెక్ 2K24కి మేము ఫస్ట్ స్పాన్సర్షిప్ కలెక్ట్ చేస్తాము. మనీ వేరే కంపెనీస్ దగ్గరికి వెళ్ళి లైక్ వాళ్ళని స్పాన్సర్షిప్ అడుగుతాము. సో దట్ వాళ్ళకి మేము మార్కెటింగ్ చేస్తూ ఉంటాం మెయిన్ వైల్ దానివల్ల. అండ్ ప్లస్ వాళ్ళు మాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఇస్తారనమాట. ప్లస్ ఆల్రెడీ దాంట్లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు. మాకు అల్యూమ్నై ఉంటుంది, వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు. అండ్ మాకు గెస్ట్ లెక్చర్స్ వస్తారు ఈ 2 డేస్ ఈవెంట్. పేపర్, పోస్టర్, మోడల్ 3 ప్రెజెంటేషన్స్ ఉంటాయి. వేరే కాలేజెస్ నుండి వచ్చి కాంపిటీషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది టోటలీ స్టూడెంట్ కండక్టెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో పాటు ఓయూ బయోమెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా వినూత్న ఆవిష్కరణలు చేశారు, వాటిని ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం ఐసెన్సార్డ్ వీల్చైర్ అని చెప్పొచ్చు. ఈ వీల్చైర్ రూపొందించిన ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ప్రముఖులు అభినందించారు. అలాగే సబ్వే సర్ఫేస్ గేమ్ ను ఆధారంగా చేసుకుని ఫన్ ఫిజియోథెరపీ చేసుకునేలా సృష్టించిన ఓ గేమ్ మోడల్ కూడా ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచింది. వాటి తయారీ గురించి విద్యార్థులు ఇలా చెబుతున్నారు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఇది గేజ్ కంట్రోల్ వీల్చైర్. సో ఈ వీల్చైర్ అనేది మన ఐ డైరెక్షన్ బట్టి అది లెఫ్ట్ అన్నా రైట్ అన్నా, మనం రైట్ చూస్తే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఫార్వర్డ్ చూస్తే ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. ఇది బేసికలీ క్వాడ్రిప్లేజియా అని చెప్పి పేషెంట్స్కి స్పెసిఫికల్గా మేము ఇది తయారు చేసాము. క్వాడ్రిప్లేజియాలో రెండు చేతులు కానీ రెండు కాళ్ళు వాళ్ళకి పనిచేయవు. సో అప్పుడు వాళ్ళకున్న ఐస్ వాళ్ళకి మంచి పనిచేస్తాయి కాబట్టి, సో ఐస్ తోటి ఈ వీల్చైర్ని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. ఇందులో మేము ప్రాసెసర్కి Raspberry Pi 4 అని వాడాము. సో అందులో పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో మీడియా పైప్, ఓపెన్ సివి ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మేము ఇది
చేశాం సాఫ్ట్వేర్ బయోమెడికల్ డిపార్ట్మెంట్. సో ఒక పోస్చర్ డిటెక్షన్ బేస్డ్ గేమ్ తయారు చేశామన్నమాట. సో దానిలో క్యారెక్టర్ ఎట్లా అంటే మీ పోస్చర్ని బట్టి ఎవరైతే పర్సన్ ఆడుతున్నారు గేమ్ని ఆ పర్సన్ది పోస్చర్ బట్టి ఆ క్యారెక్టర్ మూవ్ అవుతారు గేమ్లో. సో ఇది ఒక ఈ వర్చువల్ రియాలిటీ ఇంకా ఆగ్మెంటెడ్ రియాలిటీ కాకుండా ఒక లో కాస్ట్ సొల్యూషన్ అనమాట. ఇది కంప్యూటర్ది వెబ్ క్యామ్తోనే మనము ఆడుకోవచ్చుది. అండ్ ఇది యాక్సిడెంట్స్ జరిగినప్పుడు పేషెంట్స్ ఉంటారు కదా, ఇట్లా మసిల్ ఆట్రఫీ వచ్చిన పేషెంట్స్, లేకపోతే మసిల్ వీక్నెస్ వచ్చిన పేషెంట్స్, వాళ్ళ రికవరీ ఇంకా రీహాబిలిటేషన్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఒక ఫన్ ఫిజియోథెరపీ సెషన్స్ లాగా చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ లాగా ఇట్లా సీరియస్గా కాకుండా ఫన్ లాగా చేసుకోవచ్చు అనమాట. రోజంతా ఈ గేమ్ ఆడుకుంటూ వాళ్ళు వాళ్ళ మసిల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వాళ్ళ జాయింట్ మూమెంట్స్ ఎక్కువ స్టేబుల్ అవుతాయి. ఎవరైనా సరే ప్రమాదానికి గురై చలనం కోల్పోయిన వారికి కేవలం ఒక చేతి వేలు పనిచేస్తే చాలు, వారి ఉద్యోగం మళ్లీ సజావుగా చేసుకోవచ్చు అంటున్నారు బీవీఆర్ఐటి విద్యార్థులు. అందుకోసం వాళ్ల మెంటర్ సాయంతో ఓ పరికరాన్ని తయారు చేశారు. దీని పేరు ఇంటరాక్టివ్ మౌస్ ఫర్ పేషెంట్స్ విత్ న్యూరాలజికల్ డిజార్డర్స్. ఇందుకోసం మెడిటెక్ లో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. సో మా ప్రాజెక్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ మౌస్ ఫర్ పేషెంట్స్ విత్ న్యూరలాజికల్ డిసార్డర్స్. సో న్యూరలాజికల్ డిసార్డర్స్ కానీ స్పైనల్ ఇంజురీస్ ఉన్న వాళ్ళు కానీ మౌస్ అంటే ఉన్న ఎలక్ట్రానిక్స్ని యాక్సెస్ చేయడానికి ఈ డివైస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే డివైజెస్ యూజ్ చేయడం అనేది కష్టం అవుతుంది కాబట్టి దీన్ని మేము ఎక్స్టర్నల్ మౌస్లా కనెక్ట్ చేసి సింగిల్ ఫింగర్ యాజ్ వెల్ యాజ్ టూ ఫింగర్స్తో కూడా వాడచ్చు. సో దట్ దీనివల్ల వాళ్ళు ఎలక్ట్రానిక్స్ని ఈజీగా యాక్సెస్ చేయడం వల్ల టెక్నాలజీస్తో కోప్ అప్ అయి ఉంటారు, యాజ్ వెల్ యాజ్ దీని మొబైల్ ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీ ప్రాజెక్ట్ గురించి మేము కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా తిరిగాము. అందులో వచ్చేసి గామా ఫిజియోథెరపిస్ట్ క్లినిక్ ఒకటి ఉంది, అది సికింద్రాబాద్లో. వాళ్ళ ఆ సార్ హెల్ప్ తీసుకోవడం జరిగింది, డాక్టర్ది సార్ హెల్ప్ చేయడం వల్ల రియల్ టైమ్ డేటా తీసుకోవడం జరిగింది. అంటే ఎలా యూజర్స్ వాడగలుగుతారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్ మాకు దొరకడం జరిగింది. రెండు రోజులుగా సాగిన ఈ కార్యక్రమ ముగింపు సమావేశానికి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. వారు ప్రదర్శించిన మోడళ్లను తిలకించారు. వాటికి సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకుని సూచనలు సైతం చేశారు. నూతన ఆవిష్కరణలకు భవిష్యత్తులో అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిలోని కొత్తదనాన్ని ఒడిసిపట్టి కార్యరూపాన్నిస్తే అద్భుతమైన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థుల్లో దాగిన ఆ ప్రతిభా పాఠవాలను ఇలాంటి కార్యక్రమాలే వెలుగులోకి తీసుకొస్తాయని అధ్యాపకులు ఔత్సాహికులు చెబుతున్నారు.